చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ. నిల్వ నీరు. భూషయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి తరగని ఆస్తి ఉంది. అయినా అతను కష్టపడి పనిచేసేవాడు. ఒక పక్కన రెండు చేతులా సంపాదిస్తూ ఇంకోవైపున దాన ధర్మాలు ధారాళంగా చేస్తుండేవాడు. భూషయ్యకి ఒకగానొక కొడుకు. అతని పేరు వీరేశం. వీరేశానికి తండ్రి తీరు అర్థమయ్యేది కాదు. తరగని ఆస్తి ఉన్నా కష్టపడి పనిచేయటంలో అర్థం ఏమిటని తండ్రిని అడిగాడు. అప్పుడు భూషయ్య నవ్వి కొడుకుని ఒక జల్లెడ, ఒక కుండ, నీటితో నింపిన బిందె ఒకటి తీసుకుని పెరట్లోకి రమ్మన్నాడు. ముందు జల్లెళ్ళలోకి నీరు నింపమన్నాడు. వీరేశం బకెట్తో నీళ్లు తోడి జల్లెళ్ళలో పోశాడు. ఆ నీరంతా కారిపోయింది. తర్వాత నిండిన బిందెలో నీళ్లు పోయమన్నాడు. వీరేశం అలాగే చేశాడు. అప్పుడు నీళ్ళన్నీ కిందికి ఒలికిపోయాయి. ఆ పైన కుండలో నీరు నింపమన్నాడు. అప్పుడు తండ్రం వీరేశాన్ని జల్లెళ్ళలో నీరు నిలవలేదెందుకు అని అడిగాడు. జల్లెడ నిండా కన్నాలే కదా నాన్న, నీళ్ళెలా నిలుస్తాయి అన్నాడు వీరేశం. ఆస్తి ఉంది కదా అని కూర్చుని తింటే అదంతా అలాగే నిలవకుండా పోతుంది నాయనా అని చెప్పాడు భూషయ్య. వెంటనే వీరేశం ఏదో అర్థమైన వాడిలా, మరి బిందెలో నిండా నీళ్లున్నాయి కదా, అందులో నీళ్ళెందుకు నింపటం, ఉన్న ఆస్తిని ఖర్చు పెట్టకుండా దాచుకోవచ్చు కదా అని అడిగాడు. భూషయ్య కొడుకు భుజం తట్టి, షబాష్, మంచి ప్రశ్న వేశావు. ఆ నీళ్లు అలాగే నిల్వ ఉంటే ఎన్నాళ్ళు ఉపయోగపడతాయి? నిల్వ నీరు తాగడానికి పనికిరాదు. ఎక్కువ నాళ్ళు ఉంటే ఉరికి చేరి హానికరం అవుతుంది. వాడని ఆస్తి కూడా అలాగే. మరి ఉన్న నీరు ఖర్చు పెట్టి కొత్త నీరు తోడుకున్నట్లయితే స్వయం కృషితో ధనం సంపాదిస్తూ దాన్ని 10 మందికి ఉపయోగపడేలా సద్వినియోగం చెయ్యాలి అన్నాడు. వీరేశంకి ఇప్పుడు తన తండ్రి మరింత బాగా అర్థమయ్యాడు.